శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతం. వృశ్చిక రాశి వారికి జూలై 1 నుండి 15 తారీఖు వరకు ఏ విధంగా ఉంటుంది అనుకున్నప్పుడు, ఆర్థిక బలం పెరగడం ఒకటి, మనోవేదన నుండి బయటపడడం ఒకటి, ఈ రెండు చక్కగా కనబడే అవకాశం ఉంది. సంతానం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. అంటే వాళ్ళ కోసం చేసే విద్యా విషయంలో కానీ, తర్వాత వాళ్ళకి సెటిల్మెంట్ కోసం చేసే ప్రయత్నాల్లోని చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందండి. కొంతమంది శత్రువులు కూడా పెరిగే అవకాశం కనబడుతుంది. ఏదైనా ప్రయాణాల్లో సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వారికి ప్రయాణ మార్గంలో పిల్లల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతం, అంటే పిల్లలకు చేసే ప్రయాణానికి సంబంధించిన యాక్టివిటీస్ ఏవి చేసే దాంట్లో కూడా సఫలీకృతం అవుతారు. చదువుకున్న విద్యార్థులకు చక్కగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగం, కన్స్ట్రక్షను, స్టీలు, సిమెంటు, భూ మీద వ్యాపారము, అదే భూమి మీద పంట మీద వ్యాపారం చేసేది రైతాంగానికి, అదేవిధంగా సీడ్లు విత్తనాలకు సంబంధించి వ్యాపారం చేసేవాళ్ళకి వీళ్ళందరికీ లాభదాయకంగా కనిపిస్తుంది. ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్స్ రన్ చేసే వాళ్ళకు, అదేవిధంగా ఎడ్యుకేషన్ లైన్లో ముందుకు తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చేసే ప్రయత్నాల్లో, ఎడ్యుకేషన్ వింగ్ సంబంధించిన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసే వాళ్ళందరూ కూడాను మంచి లాభదాయకంగా ఉండే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ సెక్టర్లో, స్పెషల్లీ సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లోని బ్యాంకింగ్ సెక్టర్లో ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అధికారులను మన్నను పొందే అవకాశం ఉంటుంది. మనోవేదన అన్నది కొంత భయాంద్రత కూడా, మనోవేదన ఉన్నప్పటికీ కూడా ధైర్య సాహసే లక్ష్మి అనే భావంతో ముందుకెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే ప్రైవేట్ రంగంలో కూడా అధికారుల ద్వారా మన్నను పొందుతూ రాజమార్గాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా సాఫ్ట్వేర్ కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళకి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ కనబడుతున్నాయి. ఫిలిం ఇండస్ట్రీ ఉండే వారికి కొంచెం బలహీనంగానే కనబడుతుంది. వాళ్ళు కొంచెం 15 రోజులు ఆచితూచి వ్యవహరించడం అవసరం పడుతుంది. అంతేనా, ఇవి కాకుండా మనం ఫుడ్ ఇండస్ట్రీ, అదేవిధంగా మెడికల్ ఇండస్ట్రీ, ఇదే కాకుండా లఘు పరిశ్రమలో ఎవరైతే ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తున్నారో, కుటీర పరిశ్రమలో ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తున్నారో, పవర్ ప్లాంటు, సోలార్ సిస్టమ్, ఇటువంటి వ్యాపారాల్లో కూడా ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేస్తున్నారు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ సూపర్ మార్కెట్స్ రన్ చేసేవాళ్ళు కూడాను, వీళ్ళందరికీ కూడా చక్కటి లాభదాయకంగా కనిపిస్తుంది. ఈ 15 రోజుల్లో ఎన్నో డీల్స్, చక్కటి డీల్స్ అవ్వడము, కాంట్రాక్ట్ వర్క్స్ జరగడము, ఇవన్నీ బాగా కనబడుతుంది. ఆర్థికంగా పుంజుకుంటారు, కానీ మానసికంగా కొంచెం ఒత్తిడి ఉంటుంది. ఈ యొక్క 15 రోజుల్లో దాన్ని అధిగమించడానికి వీళ్ళు చేయవలసింది ఏంటంటే అభిషేకము, శివారాధన చేసి శివునికి అభిషేకం చేయడం ప్రయత్నం చేయగలిగితే మనోవేదన నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక బలం పుంజుకుంటారు. ఆర్థికమైన లోట్లు అయితే ఈ 15 రోజుల్లో వృశ్చిక రాశి వరకు ఉండాలని చెప్పగలుగుతాం. శుభం వ్యాతం. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన, నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.